السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أبو هريرة رضي الله عنه تلقي جستة توندي وكاديس نيجا بابا تونانو. إذي بكاري مريو مسلم هذه سكرندا لان جديس كولن جرجيندي. مريو قرآن لوني مبحي أكتر سورة لوني مبحي نالغو واقيم لقمان أنا سورة لوني واقيم غورا دين لغو أستوندي. دين تلو شالا برشنالو مريو سمادانا لغورا ونناي آلا جنجي واركي. قرآن مريو هذه سلادارنغا كودا. అబు హురైరా రజిల్లా గారు ఉల్లేఖించిన దాంట్లో నగ్న పాదాలు నగ్న శరీరాలు గల వాళ్ళు మూగవారిని చెవిటి వారిని పాలకులుగా నీవు చూస్తావు అంటే వాళ్ళు ఇని కూడా వినట్టు ఉంటారు లేదా కొన్ని వారు ప్రతిదీ కూడా పబ్లిక్కి చెప్పకుండా ఉంటుండొచ్చు కూడా మరి వారికి మాట్లాడడానికి వచ్చినా వాళ్ళు కొన్నిటికి సమాధానం చెప్పరు సైలెంట్గా ఉంటారు లేదా వాళ్ళు విన్నా కూడా కొన్ని విషయాలు వాళ్ళు విన్నట్టు ఉండొచ్చు మరి దీంట్లో మర్మం ఏంటనేది మనకు తెలియదు కానీ ఇక్కడ చెప్పడం జరిగింది హదీస్లో నగ్న పాదాలు నగ్న శరీరాలు గల వాళ్ళు మూగవారిని చెవిటి వారిని పాలకులుగా నీవు చూస్తావు అప్పుడు పునరుత్థానం రాబోతుంది అని గుర్తుపెట్టుకో అంటే ప్రళయదినానికి ముందు జరిగేటటువంటి ఒక సూచనగా ఒక గుర్తుగా దీన్ని తెలియ అంటే ఇటువంటి రోజులు వచ్చాయి అంటే ప్రళయదినం దగ్గరలో ఉంది అని గుర్తుపెట్టుకొని చెప్పడం జరిగింది అదేవిధంగా పునరుత్థానం యొక్క జ్ఞానం అంటే పర్టికులర్గా ఏ రోజు ఎప్పుడు ఆ పునరుత్థానం ప్రళయదినం జడ్జిమెంట్ డే తీర్పు డే అనేది ప్రళయదినం ఎప్పుడు వస్తుందో ఇది అల్లాహ్ తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది పునరుత్థాన జ్ఞానం కూడా ఒక ఐదు విషయాలు అల్లాహ్ తప్ప ఇంకెవరికీ ఎలా తెలియదో ఆ ఐదు విషయాలు అల్లాహ్కి మాత్రమే తెలుసు అలానే ఈ పునరుత్థానం యొక్క జ్ఞానం కూడా ఆ రోజు కూడా అల్లాహ్కే తెలుసు ఇంకెవరికి తెలియదు అని కూడా చెప్పడం జరుగుతుంది ఆ అల్లాహ్కి మాత్రమే తెలిసిన ఐదు విషయాలు కూడా ఏంటి అంటే వాటిని గురించి ఖురాన్లో 31వ సూరాలో 34వ వాక్యంలో కూడా చెప్పడం జరిగింది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ నిజంగా ఆ అంతిమ గడియ జ్ఞానం ప్రళయదినం కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది మరియు వర్షం కురిపించేవాడు వర్షం ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ ఎంత కురిపించాలి దాని ద్వారా ఎవరికి లాభం ఎవరికి నష్టం దాని ద్వారా ఎవరికి భూమిక పక్షులక భూమిలో ఉన్నట్టుగా భూమిపై ఉన్నట్టు వాటిగా ఎవరికి లాభము ఎవరికి నష్టము అది ఎంతలో కురవాలి ఎటు రావాలి ఎటు పోవాలి ఎక్కడి నుంచి రావాలి అది ఎటు మళ్ళీ దాని గురించిన జ్ఞానం మొత్తం కూడా ఆయనకు మాత్రమే ఉంటుంది ఉంది అని అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వచ్చేది ఎప్పుడు ఏంటి ఎలా అనేది కొన్ని నిజాలు అవ్వచ్చు కొన్ని అబద్ధాలు కావచ్చు కానీ ఇది ఆల్రెడీ ఈ పలానా సంవత్సరంలో పలానా రోజు పలానా దినంలో పలానా ప్లేస్లో పలానా వారికి దీని ద్వారా లాభం నష్టం అని ఇలాంటి ఇంకా అనేక విషయాలు వీటి యొక్క అసలు జ్ఞానం దేవుడి దగ్గర మాత్రమే ఉంది అని అదేవిధంగా ప్రళయదినం ఆయనకు మాత్రమే తెలుసు వర్షం గురించినటువంటి రహస్యాలు ఆయనకు మాత్రమే తెలుసు మాతృ గర్భాలలో ఉన్నటువంటి విషయం కూడా ఆయనకు మాత్రమే తెలుసు అంటే ఆడ మగ లేదా ఏదైతే ఆ యొక్క నీటి బిందువు మాతృ గర్భంలో ఉందో ఆ బిందువు ఆడ కావాలా మగ కావాలా వారి యొక్క జీవిత కాలం ఏంటి జీవం ఎప్పుడు వాళ్ళల్లో ప్రాణం ఎప్పుడు రావాలి వారు బయటకు వచ్చాక ఏమేమవుతారు మళ్ళీ వాళ్ళకి మరణం ఎప్పుడు వారి జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన గురించి ఇలాంటి అనేక విషయాల మాతృగర్భాలలో ఉన్న దాని యొక్క విషయం ఆ పుట్టు పూర్వతరాల యొక్క విషయం లాస్ట్కి చివరికాల స్వర్గం మరియు నరకానికి వెళ్ళేటటువంటి విషయం ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా ఆ యొక్క సృష్టికర్త అయిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు అని ఇక తాను రేపు ఏం సంపాదిస్తాడో ఏ మానవుడు కూడా ఎరగడు తాను ఏం సంపాదిస్తాడో ఏ మానవుడు కూడా రేపు ఎరగడు మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో రేపు మరణిస్తాడు ఎవరు ఎప్పుడు ఏ క్షణం ఎక్కడ ఎలా మరణిస్తామో ఎవరికి తెలియదు ఇవన్నీ ఈ యొక్క మరియు నిశ్చయంగా అల్లా ఈ యొక్క విషయాలన్నీ కూడా అల్లాకు మాత్రమే అంటే సృష్టికర్త అయిన దేవుడుకు మాత్రమే ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసు అని ఆయనే సర్వజ్ఞుడు సమస్తం తెలిసినవాడు అని ఈ యొక్క విషయాల గురించి మరి అబు హురైరా రజల్లా గారు ఇక్కడ ప్రస్తావించారు అని ఈ యొక్క విషయం బుఖారి మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో నుంచి మరియు మిస్కాతుల్ మసావిహిలోని 3వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది మరియు ఇబ్నే ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సస్లం గారి యొక్క ప్రవచనం ఇస్లాం ఐదు విషయాలపై ఆధారపడి ఉంది అల్లా తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరు అని దీని మీద ఇస్లాం ఆధారపడి ఉంది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని
సాక్ష్యం ఇవ్వటంపై ఆధారపడి ఉంది. ఇది కూడా మొదటి దాని తర్వాత రెండవది నమాజ్ స్థాపించటం, మూడవది జకాత్ చెల్లించటం, నాలుగవది ఉపవాసాలు అంటే రోజాలు పాటించడం, ఐదవది హజ్ చేయటం. ఇస్లాం అనేది ఈ యొక్క ఐదు వాటి మీద ఆధారపడి ఉంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేశారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి మరియు మిస్కాతుల్ మసాబీలోని నాలుగవ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ని తీసుకోవడం జరిగింది.